హాయ్ వర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం విశాఖపట్నం నుంచి ప్రొద్దుటూరు వెళ్లే సర్వీస్ నంబర్ 3419 APSRTC సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ విశాఖ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 విశాఖ ద్వారకా బస్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. మధ్యాహ్నం 2 విశాఖ ద్వారకా బస్టాండ్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయా అనకాపల్లి, తుని, అన్నవరం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, వినుకొండ, మార్కాపురం, ఖమ్మం, పోరుమావిల్ల, మైదుకూరు మీదుగా ప్రొద్దుటూరుకి అయితే చేరుకుంటుంది. ఈ బస్ అనకాపల్లికి మధ్యాహ్నం 3:00, తునికి సాయంకాలం 4:30, అన్నవరంకు సాయంకాలం 5:05, రాజమండ్రికి సాయంకాలం 6:55, విజయవాడకు రాత్రి 11:25, గుంటూరుకు అర్ధరాత్రి 12:30, వినుకొండకు అర్ధరాత్రి 2:30, మార్కాపురంకు తెల్లవారుజామున 4:30, పోరుమామిళ్ళకు ఉదయం 7:00, మైదుకూరుకు ఉదయం 8:15, ప్రొద్దుటూరుకు ఉదయం 8:40 అయితే చేరుకుంటుంది. విశాఖ నుంచి ప్రొద్దుటూరుకు సుమారుగా 714 కిలోమీటర్ల దూరం ఉంటుంది. విశాఖ నుంచి ప్రొద్దుటూరుకు టోటల్ జర్నీ అవర్స్ 18:45. విశాఖ నుంచి ప్రొద్దుటూరుకు బస్ ఫీ రిజర్వేషన్తో కలిపి 1385 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం ప్రొద్దుటూరు నుంచి విశాఖ వెళ్ళే సర్వీస్ నంబర్ 3420 APSRTC సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం 3:00 ప్రొద్దుటూరు బస్టాండ్ అవైలబుల్గా ఉంటుంది. మధ్యాహ్నం 3:30 ప్రొద్దుటూరు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్సు మార్కాపురంకు రాత్రి 7:45, వినుకొండకు రాత్రి 9:55, నర్సరావుపేటకు రాత్రి 10:55, గుంటూరుకు రాత్రి 11:45, విజయవాడకు అర్ధరాత్రి 12:30, ఏలూరుకు అర్ధరాత్రి 2:10, రాజమండ్రికి తెల్లవారుజామున 4:55, అన్నవరంకు ఉదయం 7:15, తునికి ఉదయం 7:35, విశాఖకు ఉదయం 9:30 అయితే చేరుకుంటుంది. ప్రొద్దుటూరు నుంచి విశాఖపట్నంకు టోటల్ జర్నీ అవర్స్ 18 గంటలు. ప్లీజ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.